అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము నవంబర్ 30వ తారీఖు సోమవారం 2020 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. పౌలు గారు తిమోతి గారికి ఈ ఉత్తరం రాస్తూ ఈ విషయాన్ని ఆయన హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయుండుమని. క్రైస్తవులు ఎప్పుడు కూడా అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండాలి. ఈనాడు చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ అపవిత్రమైన మాటలు మాట్లాడేవారు అనేక మంది ఉన్నారు. అలాంటి మాటలు క్రైస్తవుని నోట రాకూడదు. అపవిత్రతకు దూరంగా ఉండాలి అనేటువంటి విషయం బైబిలు సూటిగాను స్పష్టంగాను మనకు చెప్తుంది. ఒకవేళ ఎవరైనా అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడినట్లయితే అట్టి మాట్లాడేటువంటి వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. భక్తిహీనులు అనగా భక్తిని కోల్పోతున్నటువంటి వారు, భక్తికి విరోధంగా నడుస్తున్నటువంటి వారు. అపవిత్రమైనటువంటి మాటల వలన మన భక్తి జీవితాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. కనుక నోటిని అదుపులో పెట్టుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. కనుక అపవిత్రతకు దూరంగా ఉండి మనల్ని మనం కాపాడుకునేవారుగా ఉండాలని ఈ మాట ద్వారా తెలియచేస్తూ ఏకుభవిస్తే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనములు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. మీరిచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలుగా సాగుతూ మరీ ఎక్కువగా నడిపించబడే భాగ్యాన్ని మాకు దయచేయండి. విదేశాల్లో ఉన్నవారిని, స్వదేశంలో ఉన్నవారిని దీవించి అనుదినము నీ గ్రంథము ద్వారా హెచ్చరించబడే భాగ్యం ఇమ్మని, స్థానిక సంఘమును సంఖ్యలో నాణ్యతలో వారిని ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామను అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం. అందరికీ వందనములండి. గాడ్ బ్లెస్ యు ఆల్.